వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్ ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ కోసము మరియు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్, ఎగ్జామ్ డేట్స్, వాటి యొక్క సిలబస్ మరియు అన్ని సబ్జెక్టుల వీడియో క్లాసుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ యొక్క కొత్త చట్టం గురించి చూద్దాం. తెలంగాణ శాసనసభ మార్చి 29, 2018న కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఉమ్మడి గవర్నర్ మార్చి 30, 2018న ఆమోద ముద్ర వేశారు. మార్చి 30, 2018న తెలంగాణ ప్రభుత్వం గెజిట్లో నోటిఫై చేసింది. ఏప్రిల్ 18, 2018 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. రిజర్వేషన్లు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కాకుండా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి రొటేట్ అవుతాయి. తెలంగాణ పంచాయతీ చట్టంలోని 8వ షెడ్యూల్లో గ్రామాలు గుర్తించబడతాయి. ప్రతి గ్రామానికి ఒక గ్రామ సభ ఉంటుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామ సభ సమావేశం కావాలి. అనగా సంవత్సరానికి 6 సార్లు సమావేశం కావాలి. 6 సమావేశాలలో కనీసం 2 సమావేశాలు మహిళలు, వృద్ధులు, అణగారిన వర్గాల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి. సర్పంచి, వార్డు సభ్యుల పదవులకు మహిళల రిజర్వేషన్ నిర్వహించడానికి డ్రా తీయాలి. గ్రామసభ కోరం కనిష్టంగా 50 మంది, గరిష్టంగా 400 మంది సభ్యులు ఉండాలి. 100% మంది ఎస్టీలు ఉన్న గ్రామాలను ఎస్టీలకే రిజర్వ్ చేయాలి. వార్డు సభ్యులు కనిష్టంగా 5 గురు, గరిష్టంగా 21 మంది సభ్యులు ఉండాలి. సర్పంచ్ పదవీ కాలము 5 సంవత్సరాలు. సభ్యులు నేరుగా గ్రామ ఓటర్ల చేత వార్డు ప్రాతిపదికన రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికవుతారు. వెనకబడిన తరగతులకు 34% రిజర్వేషన్లు ఉంటాయి. రెవెన్యూ డివిజనల్ అధికారి వార్డుల రిజర్వేషన్ను నిర్ధారించగా కమిషనర్ వార్డులను విభజిస్తారు. మహిళలకు మొత్తం స్థానాల్లో 50% మించి కూడా అన్ని వర్గాలకు రిజర్వేషన్లు ఉంటాయి. ప్రతి గ్రామంలో 4 స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి. సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలన్నా, విభజించాలన్నా, అప్గ్రేడ్ చేయాలన్నా అది శాసనసభ చట్టం ద్వారానే జరగాలి. గ్రామ కార్యదర్శి గ్రామంలోనే నివాసం ఉండి గ్రామ పంచాయతీ రికార్డులను నిర్వహించాలి. తెలంగాణలో మొత్తం గ్రామ పంచాయతీలు 12,751. గ్రామ సభ నిర్వహించడానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటారు. గ్రామ సభ సమావేశాలకు ఎజెండాను తయారు చేసేది పంచాయతీ సెక్రటరీ. గ్రామ సభ సమావేశాలకు అధ్యక్షత వహించేది గ్రామ సర్పంచ్. ఒకవేళ సర్పంచ్ అందుబాటులో లేనప్పుడు ఉప సర్పంచ్. ఒకవేళ వీరిద్దరూ అందుబాటులో లేనప్పుడు వార్డు సభ్యులందరూ ఎన్నుకున్న వ్యక్తి అధ్యక్షత వహించును. ప్రతి వార్డులోని రిజిస్టర్డ్ ఓటర్స్ సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు. ఏజెన్సీ మైదాన ప్రాంత గిరిజన పంచాయతీలలో సర్పంచ్ పదవుల్లో 100%, వార్డు పదవుల్లో 50% ఎస్టీలకే కేటాయించాలి. ఒకవేళ సాధారణ ఖాళీలు ఏర్పడితే పంచాయతీ సెక్రటరీ 15 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సమాచారం ఇవ్వాలి. ఫలితంగా కమిషనర్ గారు 4 నెలల్లోపు ఎన్నికలు నిర్వహిస్తారు. సర్పంచ్ను తొలగించే అధికారం జిల్లా కలెక్టర్కు కలదు. జిల్లా పంచాయతీ అధికారికి ప్రతి నెలకు కనీసం 5 గ్రామ పంచాయతీలను తనిఖీ చేయాలి. జడ్పీ సభ్యునిగా పోటీ చేసే వ్యక్తి 21 సంవత్సరాల వయసు కలిగి
జడ్పీ పరిధిలో ఓటు హక్కును కలిగి ఉండాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్ ఛానల్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్స్.